నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు మోటివేషన్ స్పీకర్ అనుష గారు అంతా ఉన్నారు నమస్కారం అండి చాలా మందికి కోటీశ్వరుడిని అవ్వాలి అట్లీస్ట్ మనం సంపాదించే టైంలో అతి త్వరలో ఒక కోటి రూపాయలైనా సంపాదించాలి లైఫ్ లో అని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడ్డా కోటి రూపాయలు సంపాదించడం అనేది కొంచెం పెద్ద సమస్యగానే కనిపిస్తూ ఉంటుంది సో ఎలాంటి వేస్లో లో వెళ్తే బాగుంటుంది అంటారు అసలు ఎలాంటి ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి అంటారు డబ్బు సంపాదించడానికి ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఏదైనా కానీ జాబ్లో చేరి ఆ జాబ్లో నుంచి వచ్చే శాలరీ ఉంటుంది కదా ఆ శాలరీని తీసుకొని మనము లైబిలిటీస్కి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాము మీరే ఉన్నారు ఇప్పుడు మీ మొబైల్ ఎంత కాస్ట్ చెప్పండి థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ కదా సో చూడండి అంటే మీరు అర్న్ చేసేది ఆల్మోస్ట్ సగం దాకా కానీ ఎంతగానో కానీ ఖర్చు పెట్టారు అవును అలా నేను అడుగుతూ వెళ్తూ ఉంటే మీ ఖర్చులు చాలా ఉంటాయి ఎస్ కదా సో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా కూడా లయబిలిటీస్ ఖర్చు పెడతాము ఆడవాళ్ళు ఎక్కువ కూడా బంగారం కొనుక్కుంటారు బంగారం కొనుక్కుంటే మళ్ళీ నాలుగేళ్ళతో పెరుగుతుంది మనకి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల దాని రేట్ పెరుగుతూ ఉంటుంది బట్ దాని నుంచి మనం ఇన్కమ్ని జనరేట్ చేయము అది ఒక ఇంట్లో ఒక ఆడంబర వస్తువుగానే ఉండిపోతుంది సో అలానే మనం చాలా అంశాలు ఈవెన్ ఇల్లు కారు బట్టలు ఇవన్నీ కూడా లయబిలిటీస్ ఎసెట్స్ కాదు ఎసెట్స్ అంటే మనకి మనీ రావాలన్నట్టు దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఉంది మీది దాన్ని లీజ్కి ఇస్తే మీకు ఇన్కమ్ రావాలి అప్పుడు అది ఎసెట్ అవుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బిజినెస్ ఉంది ఓన్గా దాని నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు మీ జాబే ఉంది అది కూడా ఒక ఎసెట్ దాని నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది కదా ఇన్కమ్ వచ్చేవన్నీ కూడా ఎసెట్స్ ఇన్కమ్ రానివన్నీ కూడా లయబిలిటీస్ మనం ఎక్కువగా కూడా లయబిలిటీస్ మీద ఖర్చు పెడుతూ ఉంటాము వాటి నుంచి మనకు ఇన్కమ్ రాదు సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ లాగే ఉండిపోవడము ఒక కామన్ మ్యాన్ రిచ్ మ్యాన్గా అవుతున్నాడు అంటే అతను ఎసెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు అది ఒక డిఫరెన్స్ సో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది కాల్ చేసి చాలా బాధపడుతుంది ఎమోషనల్లీ డిస్టర్బ్ అయింది అంటే నేను చాలా లో ఫీల్ అవుతున్నాను ఇలా లైఫ్లో వచ్చిన హర్డిల్స్ని తట్టుకోలేకపోతున్నాను అండ్ స్పెషల్లీ లవ్ మ్యారేజ్ చేసుకుంది లవ్ మ్యారేజ్ చేసుకున్న తరుణంలో అది కూడా ఏంటంటే కొంచెం కల్చరల్ డిఫరెన్స్ ఉంది వేరే వేరే కల్చర్స్ వాళ్ళు సో ఇలా పెళ్లి చేసుకున్న అమ్మాయి స్టేట్స్ వేరు అన్ని వేరు అందులోకి వెళ్ళేటప్పుడే ఆలోచించుకో అని కూడా నేను మాట్లాడాను దాంతో లేదు ప్రేమలో ఉంటే ఎలా ఉంటుంది ఏమీ తెలియదు అంతే కదా అలానే అయింది ఈ అమ్మాయి కూడా మొండితనంతో పెళ్లి చేసుకుంది కానీ బాగా కూడా ఏంటంటే కొంచెం గా ఖర్చు పెట్టే అమ్మాయి సో పెళ్ళైన తర్వాత ఏమవుతుంది ఒక ఫ్యామిలీ లైఫ్ వస్తుంది ఆ తర్వాత వచ్చే ఖర్చులు ఉంటాయి అండ్ ఉమ్మడి కుటుంబం ఒక్క భర్త సంపాదన మీద ఇంతమందికి లైఫ్ ఎల్లబుచ్చాలి అంటే ఏవి సేవింగ్స్ చేసుకోవడానికి వీలుండవు సో ఇంకా ఒక పాప పుట్టింది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి ఇంట్లో అంతే కదా ఇంట్లో ఇన్కమ్ సోర్స్ అనేది తక్కువ ఉంది అంటే ఎవరు లేరు ఒక్కడే సంపాదన ఇక ఏమవుతుందంటే ఫైనాన్షియల్లీ ఇబ్బందులే కానీ అమ్మాయి కొంచెం బాధపడుతూ ఉంది అంటే నేను రాంగ్ పెళ్లి చేసుకున్నానా నేను తొందరపడ్డానా ఇలా అనుకుంటూ ఉంది సో ఇప్పుడు ఏమవుతుంది ఇటువంటి తరుణంలోనే గొడవలు వస్తూ ఉంటాయి ఇలా చిన్న చిన్న సమస్యలే చిలికి చిలికి గాలి వానలాగా అయిపోయి డివోర్సులు దాకా వెళ్తాయి అలానే ఈ అమ్మాయి ఇలా బాధపడుతూ ఉంది సో నేను ఒక్కటే అడిగాను నువ్వు ఆలోచించు గత రెండేళ్లుగా నువ్వేం ఖర్చు చేస్తున్నావు మీ ఇంట్లో అని చెప్తే ఇవన్నీ షేర్ చేస్తూ ఉంది ఇవి కొన్నాను అవి కొన్నాను అంటే ఏది కూడా సేవింగ్ కాదు అన్నీ కూడా ఒక రెండు మూడేళ్ళ తర్వాత పాడైపోయే కానీ దానివల్ల ఉపయోగం వచ్చే ఇన్కమ్ వచ్చేది ఏది లేదు సో ఇలా ఖర్చు చేస్తూ ఉంటే వాళ్ళకి ఇన్కమ్ ఎలా ఉంటుంది హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అండ్ మళ్ళీ ఫైనల్లీ అవతల వ్యక్తిని బ్లేమ్ చేయడం నేను సరైన పెళ్లి చేసుకోలేదని సో నీకు డబ్బులు కావాలి సంపాదన కావాలి అంటే మీకు ఎవరికైనా కానీ మనీ రావాలి అంటే అవతల మగ వ్యక్తి కూడా కష్టపడతాడు మనకి ఇంకా ఎక్కువగా కూడా లగ్జరీస్ ఉన్నాయి అంటే మనం కూడా ఒక ఐదు వేలైనా కానీ నేను ఆడవాళ్ళకి ఎప్పుడు చెప్తాను ఇండిపెండెంట్గా ఆలోచించడం అండ్ ఇండిపెండెంట్గా ఉండాలి మనం ఫైనాన్షియల్లీ సో ఐదు వేలైనా కానీ మన పాకెట్ మనీ మనం సంపాదించుకోవాలి అది రూల్ పెట్టుకోవాలి మన పెళ్ళిళ్ళు అయినా కానీ పెళ్ళైన తర్వాత చాలామంది ఏంటంటే జాబ్లన్నీ మానేస్తారు బట్ అలా కాదు మనం ఏం చేయాలంటే ఫైవ్ థౌసండ్ అయినా కానీ చిన్న హాబీ అయినా చిన్న ఏ వచ్చినా కానీ నేర్పించవచ్చు ఎక్కడ మీ కమ్యూనిటీలో పిల్లలు ఉంటారు వాళ్ళకి చిన్న చిన్న ఏవైనా కానీ నేర్పించవచ్చు కదా క్రియేటివ్ రైటింగ్ ఉంది వాళ్ళ మ్యూజిక్ ఉంది ఏవైనా మనం చిన్నప్పుడు నేర్చుకున్నా ఉంటాయి ఈవెన్ గేమ్స్ అయినా నేర్పించవచ్చు చెస్ అయినా ఏవైనా నేర్పించవచ్చు సో అలా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకున్నప్పుడు మన ఖర్చులు మనమే ఇంకొకళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉండగలుగుతాం ఆ నమ్మకం వేరు సో ఈ అమ్మాయి ఇలానే చేస్తూ మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది నువ్వేంటి నువ్వు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంది ఆ అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతుంది మంచి టాకింగ్ స్కిల్స్ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్సే కానీ అమ్మాయి మళ్ళీ టీచర్ సో బిఏడ్ చదివింది సో ఏంటి ఇలా ఆలోచిస్తుంది ఇలా బాధపడుతుంది మళ్ళీ ఎందుకు నువ్వు సంపాదన స్టార్ట్ చేయొచ్చు కదా జాబ్లో చేయొచ్చు కంటే పాప ఉంది నా వల్ల కావట్లేదు ఎందుకంటే ఈ పాపతోటి ఇంట్లో వాళ్ళని చూసుకోవడం ఇంతమందిని చూసుకోవడం నా వల్ల కాదు ఇలా మాట్లాడుతుంది సరే ఒక పని చెయ్యి నీ ఇంట్రెస్ట్ ఉన్న హాబీనే చక్కగా యూట్యూబ్లో పెట్టు తీసిచ్చిన వీడియో ఇలా యూట్యూబ్లో పెట్టే వీడియో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఆనందాన్ని ఇస్తుంది కొంతమంది మనకి లైక్ కానీ షేర్ కానీ చేసి బాగుంది బాగా చేస్తున్నావు అంటే ఒక ప్రోత్సాహం ఆ ప్రోత్సాహం కదా ఆ ప్రోత్సాహంలో బాధలు మర్చిపోతాము అంటే ఒక ఒక రీ ఎనర్జీ అన్నట్టు ఎనర్జీని ఇస్తుంది సో ఇలా చేస్తూ ఉండు నువ్వు టైం పాస్ అవుతుంది నీకు ఫస్ట్ నువ్వు ఆక్యుపై అవుతావు ఫస్ట్ ఈ నెగిటివ్ థాట్స్ రావు ఫస్ట్ ఒక పనిలో మనం నిమగ్నం అయిపోయి ఉన్నాము అంటే మనకి నెగిటివ్ థాట్స్ రావు నెగిటివ్ థాట్స్ రాకుండా ఉండాలంటే మనం ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి అందుకే అంటారు ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అని అంటే మనం ఖాళీగా ఉన్న బుర్రలో అంతా కూడా దెయ్యాల కొంపలాగా అయిపోతుంది అన్నట్టు అలానే మనం అలా ఉండకుండా ఆక్యుపై అవ్వాలి ఫస్ట్ ముందు బ్లేమ్ చేయడం మానేసి పక్కన వాళ్ళని సో నేనేం చేయాలి అనేది ఆలోచించాలి అలా ఆలోచిస్తూ ఆ అమ్మాయి ఇంకా తన వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంది తను రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంది ఆ వీడియో వైరల్ అయింది తనకి లైక్స్ అన్ని కామెంట్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి ఒక అరవై వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు సూపర్ ఈ అమ్మాయి అసలు ముందు ఇంట్లో వాళ్ళని తిట్టడము ఇవన్నీ మర్చిపోయింది ఎంగేజ్ అయిపోయింది ఇలా అండ్ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో ఉండి అమ్మాయి ఇలా కష్టపడుతుంది కదా అని సో ఇలా తన గొడవలు అయిపోయి తను కొంచెం హ్యాపీగా ఉండడము సో అలా అమ్మాయి స్టార్ట్ చేసినప్పుడు అమ్మాయికి ఒక ఐడియా వచ్చింది ఈ ఐడియా ఏంటంటే ఇంట్లోనే పాటింగ్ మిక్స్ తయారు చేయడం మొక్కలకి అలా చేస్తున్నప్పుడు పక్కనే స్థలం ఉంది కదా దాన్ని లీజి తీసుకొని ఎందుకు మనము నర్సరీ పెట్టుకోకూడదు ఇంట్లో చేస్తున్న పనినే ఒక వర్కర్ ని తనకి ఇష్టం కదా మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మొక్కలతో చేస్తే కదా ఆ పచ్చదనాన్ని చూస్తూ ఏదో కొత్త తెలియని ఫీలింగ్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అది ఒక మెడిటేషన్ లాగా యూస్ చేస్తుంది మనకి కదా సో అలానే ఇలా చేసిన తర్వాత అమ్మాయికి ఈ పాటింగ్ మిక్స్ ఉంటుంది కలుపుతూ ఉండడము అండ్ అందరూ కూడా అపార్ట్మెంట్స్ కల్చర్ ఉంటే ఏమైపోతుందంటే మొక్కల్ని పెంచుకోలేకపోతున్నారు ఈ లాక్డౌన్ టైంలో ఏంటంటే అందరూ ఇంట్లో ఉండడంతో చిన్న గార్డెన్ అయినా ఇంట్లో పెంచుకోవాలనే థాట్ తోటి సరదాగా అందరు మొదలు పెట్టారు అలానే ఈ అమ్మాయి వీడియోస్ చూడడం కూడా వైరల్ అయింది చూడండి ఎలా అంటే అమ్మాయి అందరికీ లాక్డౌన్ టైంలో డబ్బులు రాకపోతే అమ్మాయికి డబ్బులు వచ్చాయి ఇలా తను ఆ పాటింగ్ మిక్స్ని ఒక ప్యాకెట్లో పెట్టేసి ఇంకా అమ్మాలి అని పడింది తన వచ్చిన ఆలోచన ఎలా అంటే వాటింగ్ మిక్స్ అంటే మనకి కోకోపీట్ కావాలి మట్టి కావాలి ఎరువులాగా తయారు చేయాలి అప్పుడే మొక్కలు చిన్న కుండీలైనా బతుకుతాయి లేకపోతే వాటికి పోషకాలు ఉండవు కదా సో మనకి మార్కెట్లో వెళ్తే దొరుకుతాయి కానీ అందరూ కూడా మట్టి కోసం వెళ్ళి కొనుకొచ్చే వాళ్ళు ఉండదు ఈ రోజుల్లో కిరాణాలకే బట్టలకే ఆన్లైన్లోకి వెళ్తున్నారు సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే మీ అందరూ శ్రమపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ప్యాకెట్ హండ్రెడ్ రూపీసే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా వీడియో చూసి మాకు కాంటాక్ట్ అవ్వండి ఇలా అయిన తర్వాత అందరూ కాంటాక్ట్ అవుతూ ఉన్నారు అందరూ కూడా వీడియో చూసి జస్ట్ తనని అప్రోచ్ అవ్వడం అమ్మాయి జస్ట్ అమెజాన్తో టైప్ పెట్టుకుంది వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంకా ఎలా ఉంటుంది అమెజాన్ తో టైప్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఎలా ఉందంటే ఒక పెద్ద దాంతో పెట్టుకోవడంతో మార్కెట్ పెరుగుతూ ఉంటుంది అవును సో అలా పెట్టిన తర్వాత ఒక్కడేలోనే పదివేలు సంపాదించింది అలా పెరుగుతున్న తరుణంలో తన ఇన్కమ్ ఈరోజు ఎంత తెలుసా కోటి రూపాయలు నిజంగా నమ్ముతున్నావా ఆశ్చర్యంగా ఉంది కదా సో ఇది నిజం ఎందుకంటే వంద రూపాయలు మీరే ఆలోచించండి వంద ఇంటూ పదివేల మంది కొన్నారంటే ఎంత అవుతుంది వంద ఇంటూ లక్ష మంది కొన్నారు కోటి రూపాయలు అయింది సో వంద రూపాయలు అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది అందరికి ఎఫర్ట్ అంటే మనం ఏదో పదివేలు అంటే అదేదో కొనాలా అని అనుకుంటాము అది కూడా మట్టి వల్ల మనం రోడ్డు మీద వెళ్ళి చూసినా దొరకదు మట్టి అటువంటి లో ఉన్నాం మనం ఎందుకంటే అన్నీ కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మట్టి దొరకదు సో కాబట్టి తను అలా జనరేట్ చేసింది ఇన్కమ్ని ఇప్పుడు చెప్పండి కోటి రూపాయలు చాలా ఈజీయేనా ఈజీయే ఈజీయే కదా ఈ విషయం తను నాతో షేర్ చేసినప్పుడు నాకు కూడా అనిపించింది ఈఎంఐ చేసిన విషయం ఏంటంటే మెయిన్ థింగ్ స్ట్రాటజీ అమెజాన్తో అప్ అవ్వడం పెద్ద మార్కెట్ని చూసుకుంది అండ్ సెకండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తను టాప్ యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళ స్టేట్లో ఉన్న టాప్ యూట్యూబర్స్కి తను తన దగ్గరున్న పాటింగ్ మిక్స్ గిఫ్ట్స్లా పంపిస్తూ ఉంది ఈ గిఫ్ట్స్ లాగా పంపించినప్పుడు ఏమవుతుంది వాళ్ళు కూడా అన్బాక్స్ చేస్తారు సో అండ్ సో వ్యక్తి మా ఛానల్కి పంపించారు మా ఛానల్ నచ్చింది వాళ్ళకి వాళ్ళు మా గిఫ్ట్స్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అని తనకి గురించి షేర్ చేస్తూ ఉంటారు చూస్తాం కదా మనం సో అలానే ఇలా చేయడం ద్వారానే తనకి లక్ష మంది దాకా అప్రోచ్ అయ్యి తన ప్రోడక్ట్ని కొనడం సో ఇవాళ మార్కెటింగ్ అన్న ఏదైనా మన ప్రొడక్ట్ సేల్ అవ్వాలి అంటే మనం ఏదైనా కానీ ఒక చిన్న ఐడియా దాన్ని ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలని ఆలోచించాలి అలా ఆలోచించి మీరే జనరల్గా చూడండి ఒక పిజ్జా నార్మల్గా మనం ఒక వేరే ఒక బ్రాండెడ్ దాంట్లోకి వెళ్తే రెండు వందల యాభై ఉంటుంది బట్ మన ఇండియన్స్ మీ మనమే ఇప్పుడు పిజ్జాలు తింటున్నాం కాబట్టి మనమే ఎందుకు దాన్ని చేయకూడదు తయారు చేయాలని అనుకోవాలి కదా సో చూడండి ఒక ట్వంటీ ఫైవ్ రూపీసే పడుతుంది ఒక పిజ్జాకి మీరు క్యాల్కులేట్ చేయండి బట్ మనం ఒక వన్ ట్వంటీ ఫైవ్ పెడితే టూ ఫిఫ్టీ పెట్టే వాళ్ళు వన్ వన్ ట్వంటీ ఫైవ్ పెట్టి కొంటారు ఈజీగా ఈజీగా కొంటారు సో కాబట్టి హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ ఇంటూ పదివేల మందికి కొన్నారనుకోండి మనకు పది లక్షలు వస్తాయి సో అంతే కదా ఇప్పుడు ఏదైనా కానీ నీ ప్రోడక్ట్ వాల్యూ అయితే దానికి తగ్గట్టు వెయ్యి మంది ఉంటే అంత డబ్బులు రెండు వందలు అంటే అంత అంటే మనం అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం రిస్క్ చేస్తే మన లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది బట్ మనం అది ఆలోచించము సో అలా మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేస్తే మనం ఏవైతే అనుకుంటున్నామో ఆ ఫైనాన్షియల్ గోల్ని రీచ్ అవ్వగలుగుతాము అంతే కదా జనరల్గా ఆలోచించండి మనం ఏవైనా ఐడియాస్ని జనరేట్ చేసుకొని మనమే సొంతగా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఒక అడుగు ముందుకేస్తేనే కదా పద అడుగులు ఎక్కేది అలా స్టెప్ బై స్టెప్ మన లైఫ్ని ప్లాన్ చేసుకుంటే ఒక కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేస్తాం షూర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది ఏంటి అంటే డబ్బు విషయానికి రాగానే కొత్తగా లేని వాళ్ళకని లవ్ మ్యారేజెస్ ఎవరైనా సరే ఇండిపెండెంట్ గా బతకడం అనేది ఆలోచించడం మానేసి మీ వల్ల ఇలా జరిగిందన్న బ్లేమింగ్ ఎక్కువ అయిపోతుంది సో అలాంటి వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ